నంద్యాల జిల్లాలో మొన్నటి వరకు కరువు తాండవించింది. సాగునీరు వర్షాలు సకాలంలో పడక బోర్లు ఎండిపోవడంతో రైతుల పరిస్థితి దారుణంగా మారింది. నంద్యాల జిల్లాలోని కొలిమికంట్ల, కోవెలకుంట్ల, సంజామల, అవుకు మండలాలు వర్షాధారిత ప్రాంతాలు. వర్షాలు సకాలంలో పడితే తప్ప అడుగు ముందుకు వెయ్యలేని పరిస్థితి ఇక్కడి రైతులది. నాటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రలో కరువు పరిస్థితిని తెలుసుకున్నారు. దీంతో నీటి లేమితో అలమటిస్తున్న ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలనే దృఢ సంకల్పంతో ముందడుగు వేశారు. జలయజ్ఞంలో భాగంగా గాలేరు నగరి సృజన స్రవంతి పథకం ద్వారా రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనే నిశ్చయంతో ఇక్కడి రైతులకు సాగునీరు అందించాలని సంకల్పించారు. అవుకు టెన్నెల నిర్మాణానికి శ్రీకారం చుట్టి కృష్ణా జలాలను రాయలసీమ ప్రాంత రైతాంగానికి ఉపయోగపడే విధంగా 2007 గాలేరు నగరి సృజన స్రవంతి పథకానికి శ్రీకారం చుట్టారు. ఆనాడు మొదలుపెట్టిన మహత్తరమైన పథకం నేడు రాయలసీమ ప్రాంత రైతాంగానికి కల్పతరువుగా మారింది. బనగానపల్లి ఎమ్మెల్యే కాటస్థాని రామిరెడ్డి చొరవతో ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు అందించిన ఘనత వైఎస్ జగన్కే దక్కింది. తమ ప్రాంత పంటలకు అవుకు జలాశయం నుంచి 600 క్యూసెక్ల సాగునీరు పంట పొలాలకు అందడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కుల్మికుంట్ల మండలం పెద్ద వింతల గ్రామంలో సుమారుగా 300 ఎకరాల్లో మిరప, మినుములు, జొన్న, శనగ పంటలను సాగు చేస్తున్నారు. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో వేసిన పంటలు ఎండిపోతున్న పరిస్థితిలో కృష్ణా జలాలను అవుకు జలాశయానికి తరలించారు. దీంతో రైతన్నలు ఆనందంతో గంతులేస్తున్నారు. మా ఊరికి ఏదైనా పథకాలల్లా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మాకు చాలా పథకాలల్లా బాగా అందినాయి. మేమైతే ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికైనా కానీ ఎప్పటికైనా కానీ రుణపడి ఉంటాము. ఇదే రైతుల వల్ల చాలామంది ఆత్మహత్య చేసుకోవాలని అనుకునే తట్టుకు ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఈ కాలువ నిండా నీళ్లు వచ్చిన తర్వాత తాగునీరుకి దీనికి అన్నిట్లకు బాగా తాగు ఉన్నాయి మాకు. ఇదే అవుక్ చెరువుకు ఆయన మొన్న 30 తారీఖు నవంబర్ 30 తారీఖు వచ్చేసి ఊరకల నుండి నీళ్లు ఇడిపించాడు. ఇడిపించిన తర్వాత వెనకపడిన అవుక్ చెరువుకు వచ్చానే మాకు మా కాసాన్ రామిరెడ్డి గారు ఎటువంటి పరిస్థితుల్లో రైతులు ఇబ్బంది పడకూడదు అని వేసి నీళ్లు మాకు వెనకపడిన వచ్చిన తర్వాత 3 రోజులకు మాకు ఇడిపించాడు. ఆయనకు కాటసాని రామిరెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఎప్పటికైనా కానీ వెళ్ళవేళ రుణపడి ఖచ్చితంగా ఉంటాము. ఎమ్మెల్యే గారు కాటసాని రామిరెడ్డి గారు సార్, మాకు ఈ పరిస్థితి నీళ్ళు మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు. మీరు ఏం చేస్తారో తెలియదు కానీ ఖచ్చితంగా మాకు నీళ్లు విడవాలి. ఆ విడిచే తప్ప రైతులకు శరణ్యం లేదని చెప్పాను. అన్న, నేను ఒక 4 రోజులలో ఖచ్చితంగా నీళ్లు నేను పంపిస్తాను, నేను విడుస్తాను, నేను ఖచ్చితంగా నాది బాధ్యత అని చెప్పిన ఏకైక మహానుభావుడు ఆ గనుడు ఎవరయ్యా అంటే ఆ కాటసాని రామిరెడ్డి గారిని కూడా చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టిన పథకాలకు రైతుల పట్ల చూపిన తన చొరవ, రైతుల పట్ల చూపిన చొరవ అంతో ఇంత కాదు. అందులో ఆ మహానుభావుడు చేసే ప్రతి పని కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. రెండవసారి ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా చేయించుకుంటాము. ఇదే మన కాటసాని రమణ గారిని మూడోసారి ముచ్చటగా ఎమ్మెల్యేగా చేయించుకొని జగన్మోహన్ రెడ్డి గారి గిఫ్ట్గా ఇచ్చేదానికి రెడీగా సిద్ధంగా ఉన్నాము. ఇది మాత్రం అచ్చటాల నిజం. చంది, ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా వర్షాలు సమృద్ధిగా పడతాయని ఆశించిన పెద్ద వింతల ప్రాంత రైతులకు కన్నీరే మిగిలింది. ముందస్తుగానే అంచనా వేస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం గాలేరు నగరి సృజన స్రవంతి పథకం ద్వారా అవుకు జలాశయానికి నీరు వదలడంతో ఆ ప్రాంత రైతులు ఊపిరి పీల్చుకున్నారు. వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు గాలేరు నగరి సృజన స్రవంతి పథకం వరంగా మారింది. కరువు ప్రాంతానికి నీరు తెచ్చిన సీఎం జగన్ను రైతులు జలదాత అంటూ కొనియాడుతున్నారు.